చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు వైసీపీ నేతలు. ఓటర్లను ఫ్రీగా థియేటర్లకు తీసుకువెళ్లి సినిమా చూపించి తిరిగి ఇళ్లకు తీసుకొస్తున్నారు. ఇంటర్వెల్లో కూల్ డ్రింక్లు, సమోసాలు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇదంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్గీయులే చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. తిరుపతి నగరంలోని కొన్ని థియేటర్లలో ఓటర్ల కోసం ఫ్రీ షోలు వేస్తున్నారు. గ్రామాల్లో ప్రజల్ని ఆటోలు పెట్టి మరీ యాత్ర సినిమాకు తీసుకువెళ్లి అక్కడ ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 3 రోజుల వరకు అన్ని టికెట్లు ఆన్లైన్లో కొనుగోలు చేసిన వైసీపీ నేతలు ప్రలోభాలకు తెరతీశారని అంటున్నారు. ఓటర్లకు గాలమిస్తున్న వైసీపీ తీరు టీవీ 5 కెమెరా కూడా చెక్కింది. అయితే ఈ తరహా ప్రలోభాలపై ఎన్నికల అధికారులు దృష్టి పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులపైనే ఉంటుంది. అయితే వారు అన్నీ తెలిసి కూడా పట్టించుకోవడం లేదంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా థియేటర్లలో ఫ్రీ షోలు, ఫ్రీ ఫుడ్ వ్యవహారం జరుగుతోందన్న సమాచారం రావడంతో టీవీ 5 బృందం అక్కడికి వెళ్లింది. వెంటనే టీవీ 5 ప్రతినిధుల్ని చూసి వైసీపీ నేతలు అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు. వైఎస్ఆర్ యాత్ర సినిమా చూపిస్తా ఉన్నారు, మేము అభిమానంతో వచ్చినాం చూడాలని. మేము వచ్చే ఆటోలో, మా ఆటోలో వచ్చి 11 మంది వచ్చాము. ముందు ఆటోలో 12 మంది, డబ్బులు వాళ్ళు ఇస్తా అన్నారు. ఇక్కడ మా ఇంటి తెచ్చినాడండి, అది ఇచ్చినారండి. మంగళం వెంకటేశ్వర, అవునండి, తెచ్చిచ్చినారు. ఇది జగన్ గారిది, జగన్ వాళ్ళు డాడీది. ఆయన చరిత్ర గురించి, ఆయన గురించి బాగుంటుంది చూడండి అని చెప్పి ఇంటికాడే తెచ్చిచ్చాను. ఏమి లేదండి, కూల్ డ్రింక్స్ ఏదో ఇస్తాను అన్నారండి, అంతే. టికెట్లు మాత్రం ఇమ్మనండి చూడమని. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్ చెప్పండి. ఎన్నికల షెడ్యూల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఓటర్లను ప్రలోభ పెట్టడం ఏదైతే చేయకూడదు, కానీ ఎన్నికల అధికారుల నిబంధనలను బేఖాతరు చేస్తూ కొన్ని ప్రాంతాల్లో రాజకీయ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు గత విధాల ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో గత కొన్ని నెలలకు ముందు వరకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాక ముందు నుంచి కూడా ఈ ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా తాయిలాలు పంపిణీ చేస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ఏదైతే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చేస్తున్నారనేది గతంలో ఎన్నికల అధికారుల దృష్టి కూడా వెళ్ళింది. ముఖ్యంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాక ముందే స్కూల్ బ్యాగ్స్ తో పాటు బట్టలు, అలాగే గోడ గిడియారలు పంపిణీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు. తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఓటర్లను ప్రవేశపెట్టేందుకు సినిమా టికెట్లను వారికి ఇవ్వడమే కాకుండా సినిమా చూసేటప్పుడు ఇంటర్వెల్ వదిలి, అంటే ఇంటర్వెల్ వదిలిన తర్వాత కూడా వారికి సమోసాలు, కూల్ డ్రింక్లు ఇవ్వడమే కాకుండా తిరిగి గమ్యస్థలాలకు చేరుకునేందుకు డబ్బులు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎక్కువగా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు మనకి స్పష్టంగా అర్థమవుతోంది. ప్రధానంగా తిరుపతిలోని 3 థియేటర్లలో యాత్ర సినిమా ప్రదర్శితమవుతోంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫిబ్రవరి 8వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయింది. దాదాపుగా నెల 13 రోజుల తర్వాత కూడా ఈ సినిమా ప్రదర్శన తిరుపతిలోని 3 థియేటర్లలో హౌస్ఫుల్ లో కనిపిస్తోంది. ముఖ్యంగా ఆన్లైన్ లో ఎలాంటి టికెట్లు, దాదాపుగా 3 రోజుల పాటు టికెట్లు అసలు లేవు. నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో కౌంటర్ల వద్దకు వచ్చి అక్కడ టికెట్లను కొనుగోలు చేసి ఓటర్లను కొన్ని వాహనాల ద్వారా తీసుకువచ్చి
వారిని సినిమాకు చూపించే వారికి సినిమా చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం కూడా టీవీ పై ఎక్స్క్లూజివ్ గా చిత్రీకరించడం జరిగింది. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఓటర్లకు టికెట్లు పంచుతూ టీవీ పై కెమెరాకు అడ్డంగా కూడా దొరికిపోయారు. అయితే ఇదే వ్యవహారం ఇదే దృశ్యాలకు సంబంధించి వారిని ప్రశ్నించే ప్రయత్నం టీవీ పై ప్రతినిధులు కూడా చేయడం జరిగింది. కానీ వారు ఏమాత్రం ఏదైతే దాన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి మెల్లగా జారుకునే ప్రయత్నం కూడా చేశారు. దీనిపైన ఇప్పటికి కూడా ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో స్పందించలేదు. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నట్టు కూడా అవసరం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ఓటర్లను పిలవబెట్టే ప్రయత్నం ఎవరు కూడా చేయకూడదని ఇప్పటికే ఎన్నికల అధికారులు స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. థ్యాంక్ యూ.